ఇతని పేరు రాకేష్, అంటే నేనే. లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని బైక్ పైన కూర్చున్నాం. వీళ్ళు నా ఫ్రెండ్స్. అతను నా హెల్మెట్కు ఉన్న కెమెరా యాంగిల్ సెట్ చేస్తున్నాడు. I thought something happened to the bike, but cement broke. Huh? Chalo, bye guys. See you. Bye. Hello everyone and welcome to my channel, Acts of Rakesh. ఇట్ ఈస్ రియల్లీ రియల్లీ సాడ్. వీళ్ళని అసలు మిస్ అవ్వలేకపోతున్నా. జాస్టల్ అనే ప్లేస్ కన్నా ఇక్కడున్న మనుషులు నాకు చాలా వాల్యూ ఇచ్చారు. ఇక్కడున్న పీపుల్ని, ఇక్కడున్న అట్మాస్ఫియర్, ఇక్కడున్న వర్కేషన్ కల్చర్ని అని అసలు మిస్ అవ్వలేకపోతున్నా. బట్ స్టిల్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. చేచికి బాయ్ ఇద్దాం. చేచి బాయ్. సో చేచి మీన్స్ సిస్టర్ ఇన్ మలయాళం. ఇక్కడ ఉన్నప్పుడు రోజు ఛాయ్ కోసం ఇక్కడికి వచ్చేటోళ్ళు అనమాట. హాస్టల్లో బ్లాక్ టీ చేస్తారు, నాకు పాల్ ఛాయ్ అంటే ఇష్టం. సో ఈ చేచి దగ్గరకు వచ్చేసి, చేచి టీ స్టాల్ దగ్గరకు వచ్చేసి, చేచి వన్ పాల్ ఛాయ్, ఇట్ యూస్ టు బి మై డైలీ రొటీన్. ఇందాక బాగా చెప్పాయి కదా, తను నియాజ్ అండ్ తనకి స్ట్రింగ్ రే అని పైన ఒక ట్రైబ్ ఉంది, స్ట్రింగ్ రే ట్రైబ్. So he owns the property. If you want to stay in tent, you can contact him. So Zostal Vayanani contact avute tana contact ichestaru. హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అవుతుంది రైడ్ స్టార్ట్ చేసి. ఇప్పుడు మనం సుల్తాన్ బతేరి అనే టౌన్ దగ్గర ఉన్నాం. ఈరోజు మన రైడ్ వచ్చేసి వయనాడ్ నుంచి ఏషియాస్ లాంగెస్ట్ డ్రైవింగ్ బీచ్కి వెళ్తున్నాం. దీన్ని మరుపు లంగడి బీచ్ అంటారు. ఐఎమ్ సారీ ఇఫ్ ఎనీ కేర్లైట్స్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లెట్ మీ నో ద కరెక్ట్ స్పెల్లింగ్ ఇన్ ద కామెంట్స్ బిలో, ఓకే? డోంట్ లాఫ్. ఏదైతే అది రాజ్దూత్ని బీచ్లోకి తీసుకుపోయి రచ్చ రచ్చ చేద్దాం. బాగా దాహం ఇస్తే రోడ్ పక్కన ఆగినా, నా కంటికి ఇవన్నీ కొత్తగా కనిపించినాయి, చూద్దామని చెప్పేసి ఒక పీస్ ట్రై చేసినాం. వెనిగర్ లో సాల్ట్ ఇంకా మిర్చి మిక్స్ చేసి 7 డేస్ పెడతారంట. టేస్ట్ అయితే మస్తు ఉంది. కేరళ వచ్చినప్పుడు పక్క ట్రై చేయండి. పైనాపిల్, మ్యాంగో, పపాయ, ఆమ్లా అనుకుంటూ ఉన్న అన్ని ట్రై చేసినా దెబ్బకి దాహం కాదు కదా, ఆకలి కూడా తీరిపోయింది. వయనాడ్ నుంచి కన్నూరు జస్ట్ ఒక 80 to 90 కిలోమీటర్స్ ఉంటుంది. అందులో హాఫ్ వే ఫారెస్ట్ ఇంకా ఘాట్ రోడ్సే ఉంటాయి. అక్కడక్కడ మధ్యలో హెయిర్ పిన్ బెంచ్ కూడా ఉంటాయి. ఈ రూట్ ఏమన్నా ఉందా అసలు? ఇన్ని కర్వ్స్, ఇన్ని బెంచ్. కేరళ స్టేట్ హైవే ఉంటుంది, మళ్ళీ 2 లేన్స్ ఉంటాయి. అంటే ఫారెస్ట్ని కూడా ఎక్కువ కట్ చేయలేరు కదా. వెల్ మెయింటైన్డ్, నీట్, సూపర్బ్ ఉంటాయి రూట్స్, కానీ ఇంతే ఉంటాయి. వావ్. ఫారెస్ట్ ఏమో థిక్ ఉంది,
సన్లైట్ ఏమో వెళ్ళిపోయింది, పైన ఏమో క్లౌడ్స్ ఉన్నాయి, నా బ్రేక్ ఏమో పని చేయట్లేదు, బండికి ఏమో పికప్ లేదు, చేతికి హ్యాండ్ గ్లవ్స్ లేదు, చెవిలో ఇయర్ పాడ్స్ లేవు, ఎవరితో మాట్లాడదామన్న ఫోన్లో సిగ్నల్స్ లేవు, ఖాళీ మ్యాప్స్ మాత్రం లోడ్ అయ్యేస్తున్నాయి, బండిలో మాత్రం పెట్రోల్ ఉంది, ఆగిపోతే ఒక లీటర్ ఎక్స్ట్రా ఉంది, కానీ గుండెల నిండా ధైర్యం మాత్రం ఉంది. అట్లా రోడ్ ఎంజాయ్ చేసుకుంటూ కన్నూరు దాకా మంచి వచ్చేసిన వయనాడులో ఫ్రెండ్ పరిచయం అయ్యిండు, అతను ప్రాపర్ కన్నూరు అన్నమాట. Where are you watching, dude? I don't know whether you so yeah, he is Imran. So hostel la nen check out chesi director Kannur kochina. Ikkada Asia's longest driving beach idi. So ikkada Rajdoot nadapobothunna. Some cloudy undi but paraledu, light I think undi. Drone egreddam. Mancha cinematic footage iskundam. Rajdoot ton racha racha lepidam. Racha racha vadu sir. లో బైక్ రైడ్ ఎక్స్పీరియన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుండే. ఇక్కడే బీచ్ సైడ్ రెస్టారెంట్ లో తింటున్నా, ఇంకా రేపు కన్నూరు నుంచి వేరే ప్లేస్ కి వెళ్దాం. స్టే ట్యూన్డ్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.